Buran be dalo. Minadal jere mana? రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జర్నలిస్టులకు చాలా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. సుప్రీంకోర్టులో జర్నలిస్టులకు ఈరోజు ఊట కలిగింది. ఎందుకంటే జర్నలిస్టుల డబ్బులకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా కేసు కోర్టులో సుప్రీంకోర్టులో ఉంటే ప్రభుత్వ పరంగా కేసీఆర్ గారు ఆ డబ్బులు పెట్టి కేసుని ఈరోజు ఛేదించి మన ప్రభుత్వ పరంగా మనకు అనుకూలంగా వచ్చేలా తీర్పు వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జర్నలిస్టులకు చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్లు చాలా కీలకం కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ల సమస్య కూడా ఈరోజు తీరబోతున్నందుకు జర్నలిస్టు సమాజం మొత్తం కూడా కేసీఆర్కు రుణపడి ఉన్నారు. అందరూ కూడా ఈరోజు సంతోషంగా మా కళ సాకారం కాబోతుందని చెప్పేసి అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారికి, అదేవిధంగా మా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నరేన్ సార్ గారికి, అదేవిధంగా మా గౌరవ సలహాదారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర యూనియన్ జనరల్ సెక్రటరీ మాధు సాగర్ గారికి, అదేవిధంగా టెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్ గారికి, సెక్రటరీ మన రమణ గారికి ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఈ డబుల్ బెడ్రూమ్లు సాకారం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. టీయూడబ్ల్యూజీ H143 యూనియన్ ఎప్పుడు కూడా జర్నలిస్ట్ పక్షపాతిగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ సమస్య కాదు, రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సమస్య పరిష్కారం కాబోతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ల సమస్య ఒక కొలికి వచ్చింది. ఎస్వేస్ దగ్గర వర్కులు స్పీడప్గా చేసేందుకు మంత్రి గారు స్మృతి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలామంది కూడా మిగతా ప్రాంతాల్లో కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి పాలమూరు జర్నలిస్ట్ అందరం కూడా టీయూడబ్ల్యూజీ H143 యూనియన్ బ్యానర్ కింద ఉన్నారు. అందరం కూడా ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మరోసారి జర్నలిస్టులకు సుప్రీంకోర్టులో ఈ సమస్యను